దిస్ ఇస్ సాయి చంద్ర, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఫిష్ లవర్స్కు ఒక మంచి విందు భోజనం అనేది చెప్పుకోవచ్చు. అండ్ కొర్రమీను రుచులు అండ్ క్లౌడ్ కిచెన్ దగ్గరికి అయితే మనమైతే వచ్చేసామన్నమాట. అండ్ సేమ్ టైం చూసుకున్నట్టే ఒక ఇల్లునే మంచిగా ఒక మంచి కిచెన్లా మార్చేశారని చెప్పుకోవచ్చు. బట్ పైకి వెళ్దాము, ఎలా ఉందో చూద్దాము. కమ్, ఒక పల్లెటూర్లలో ఇలాంటి వాతావరణం చూసినాం. మన హైదరాబాద్ సిటీలో ఇలా ఉందంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఓకే సురేష్. ఓకే నైస్ అండి. సురేష్ గారు, ఏంటండి ఇది, బ్రతుకున్న చేపల్ని ఇలా బంధించారు? అవునండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు కొర్రమైన రుచులు, థ్యాంక్ యూ క్లౌడ్ కిచెన్. సో మనది ఇది లైవ్ ఫిష్ అండి, ఫార్మింగ్, ఓన్ ఫార్మింగ్ ఉంటుంది. సో మనము మన ఫార్మింగ్ నుంచే తెచ్చుకుంటాము, తెచ్చుకొని మనకి ఎంత కావాలో అంతే తెచ్చుకొని చేస్తాం అన్నట్టు. అండ్ ఇంకొక విషయానికి వస్తే అండి, లైవ్ ఫిష్ అంటే ఫార్మింగ్ తెచ్చుకున్నాను కరెక్టే, బట్ చాలా కష్టం కదా, ఎందుకంటే చనిపోయిన చేపల్ని తీసుకురావడానికి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా అలా తెస్తారు, మీరు బ్రతుకున్న చేపల్ని లైవ్లో తెస్తున్నారు, చాలా కష్టం కదా? అంటే మనకు మనము బల్క్లో తేవట్లేదు, మనం తెచ్చుకునేది ఏంటంటే కొంచెమే తెచ్చుకుంటాము. అంటే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం తెచ్చుకొని మనము ఇక్కడ స్టోర్ చేసుకుంటాము. మనకి ఫామ్ ఒక 100 కిలోమీటర్సే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకుంటాం అన్నట్టు. ఇది ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్, దీనికి ఆక్సిజన్ అవసరం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు దీని చేప కూడా మనకు బయట పెట్టినా కానీ, వాటర్లోకి వెళ్ళి తీసి బయట పెట్టినా కానీ మనకు 2 అవర్స్ వరకు బతుకుంటుంది. ఓకే, ఇక్కడ ఒకసారి చూపించండి. అసలు ఈ ఫిష్ అయితే మనం చూస్తున్నాం అన్నమాట, చాలా యాక్టివ్గా అయితే ఉంది. అసలు చాలా వరకు చూస్తుంటాం మనం, బ్లడ్ వచ్చి ఎలా అంటే అలా ఉంటాయి. అసలు ఒక్కసారి చాలా యాక్టివ్గా అయితే అనిపిస్తుంది. అమ్మో, ఓకే అవును బ్రో, నాకు 2 అవర్స్ ఉంటాయి బయట ఇవి. యా అవునండి, 2 అవర్స్ వరకు మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయండి, వాటర్ లేకుండా కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, అయినా ఇంకొక విషయానికి వస్తే అసలు లైవ్ ఫిష్ ఇలా తెచ్చి ఇక్కడ పెట్టాల్సిన ఐడియా ఎవరిది? ఇది ఒక్క ఐడియా చెప్పండి చాలు. ఇది వచ్చేసి మా బాస్ ఐడియానే యాక్చువల్గా. సో తను మాకు ప్లాన్ చేయడము, చెప్పడము, సో ఆ విధంగా మేము ఆ గైడెన్స్లో వెళ్తూ ఉంటాం అన్నట్టు. ఓకే, అంటే ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ ఉండాలి, ఎందుకంటే ఇలా వాటర్ తెచ్చి వేసి చనిపోతుంటాయి కొన్ని, చనిపోకుండా చాలా జాగ్రత్త చూసుకుంటున్నారు మీరు. అవును, ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ కూడా టేక్ కేర్ చేసేటోళ్ళు చాలామంది, మనకు టీం ఉంది, దాంతోపాటు మనకు స్పెషలిస్టులు కూడా ఉన్నారు అక్కడ చూసుకునేది, టెక్నీషియన్స్ ఉన్నారు, డాక్టర్ కూడా మనకు సజెషన్స్ ఇచ్చే డాక్టర్ కూడా ఉన్నారు. దీని ఫిషరీస్ డాక్టర్ ఉన్నాడు, ఆయన మనకు ఏ విధంగా అయితే గైడ్ చేస్తారో అక్కడ మన టెక్నీషియన్, ఆయన మనకు టీం ఉంటారు అక్కడ, వాళ్ళు పర్ఫెక్ట్గా అక్కడ లీడ్ చేస్తే మనకి ఇక్కడ సేఫ్ గా వస్తుంది అన్నట్టు. ఓకే, అండ్ కిచెన్లోకి వెళ్దాం. అండ్ చూసారు కదా అసలు లైవ్ ఫిష్, అసలు మరి డాక్టర్ కూడా అంట. మన బట్టి అండి. ఓకే, ఇది మన బట్టి. ఇది ఏంటంటే ఇందులో మనము కుకింగ్ చేస్తాం అన్నట్టు. సో ఇది కట్టెలతో కుక్ చేసే బట్టి అన్నట్టు. సో ఓకే, కట్టెలతో చేస్తారా? కట్టెలతోని కుకింగ్ చేస్తాము, కట్టెలతోని కుక్ చేస్తాం ఇది. సో ఇందులో మనము కుక్ చేసే ఐటమ్స్ వచ్చేసి దమ్ బిర్యానీ అండ్ పులుసు, కర్రీ, ఇలా కొన్ని ఐటమ్స్ మనం దీని మీద కుక్ చేసేటి కుక్ చేస్తాం. క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా దీని మీదనే పర్ఫెక్ట్గా కుక్ చేసి పంపిస్తాం. బల్క్లో వచ్చే పెద్ద పెద్ద క్యాటరింగ్ ఆర్డర్స్ వస్తాయి, సో ఆ క్యాటరింగ్ ఆర్డర్లన్నీ కూడా దీని మీదనే కుక్ చేసి పంపిస్తాం. సో కొంచెం న్యాచురల్గా అండ్ టేస్ట్ కూడా, ఎప్పుడైతే మనము కట్టెల మీద కుక్ చేసినప్పుడు టేస్ట్ ఎలా వస్తుంది, ఇక అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆ విధంగా మంచి ఫుడ్ క్వాలిటీ, మంచి ఫుడ్ టేస్ట్ కూడా మన కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ చేసుకున్నాము. ఓకే, అంటే గ్యాస్ మీద చేయడం వేరు, కట్టెల పొయ్యి మీద చేయడం వేరు, రెండు దాళ్లకు టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అట్ సేమ్ టైము ఇది కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు పొగ ఎక్కువ వస్తుంది, అది చాలా కష్టం కదా, ఎలా తీసుకుంటున్నారు దాన్ని? సో దానికి మనకు ప్లాన్ ఉంది, అది ఎగ్జాస్ట్ అని చెప్పేసి అది కూడా ఉంది. సో పర్ఫెక్ట్గా ఎప్పుడైతే కట్టెలు వెలిగిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాము, అండ్ ఈ స్మోక్ అనేది రాకుండా అది స్టాప్ అయిపోతుంది, అప్పుడు కుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మనది మొత్తం 3 వే ఆఫ్ కుకింగ్ అన్నట్టు. సో ఒకటి బట్టిల మీద కట్టెలతో కుక్ చేస్తాము, దాని తర్వాత మనం బొగ్గుల మీద కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. బొగ్గుల మీద కుక్ చేసే ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే తందూరి, ఇట్లా స్టార్టర్స్, తందూరి కూడా ఉందా? తందూరి కూడా ఉంది, ఫిష్ తందూరి ఉంది. క్లౌడ్ కిచెన్లో వచ్చేసి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, అలాంటి తందూరిస్ అన్నీ మనము బొగ్గుల మీద చేస్తాం. అండ్ ఇంకా నార్త్ ఇండియన్ చైనీస్ ఐటమ్ ఉంటాయి కదా, అవి గ్యాస్ మీద కూడా కుక్ చేస్తాం అన్నట్టు. ఇలా 3 టైప్ ఆఫ్ మన వేలో కుకింగ్ అనేది ఉంటుంది మన దగ్గర. ఓకే, చాలా రోజుల తర్వాత కట్టెల మీద చేసే వంటను అయితే నేనైతే చూస్తున్నా ఈ సిటీలో, మా ఊరు నుంచి వచ్చిన ఈ సిటీలో. ఒక కెమెరామెన్ కొద్దిగా ముందు రండమ్మా. అండ్ బ్రో, హాయ్ బ్రో. ఓకే, మీరు మాస్టరా? ఎస్. ఓకే, ఏం చేస్తున్నారు? చేపల పులుసు చేస్తున్నారు. చేపల పులుసు చేస్తున్నారు. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను.
ఓకే, అంటే గ్యాస్ మీద చేస్తే చాలా సింపుల్ గా అయిపోద్ది, కట్టెల పొయ్యి మీద చేసి ఆ పొగ ఈ వేడి అవసరం అంటారా మీకు? సార్ కట్టెల మీద ఉండే టేస్ట్ అలా ఉంటుంది సార్, అది కట్టెల మీద ఉండేది టేస్ట్ ఎవరైతే ఉంటుంది సార్ దాని మీద దీని డిఫరెన్స్ ఉంటుంది సార్ అది. ఓకే, అందుకే సార్ కట్టెల మీద అయితే టేస్ట్ బాగుంటుంది సార్. మేము ఉన్నప్పుడు బాగా డ్రెస్సింగ్ వేసుకుని క్యాబ్ పెట్టుకున్నారు, మేము పోయిన తర్వాత తీసేసి వండేస్తారా? లేదు సార్, అన్ని మామూలే సార్, అన్ని పెట్టుకుంటాం. ఓకే, వస్తాం. ఇంకొకటి అంటే మీరు మాస్టర్ కాబట్టి అడుగుతున్నాం, టేస్ట్ కోసం చాలామంది చాలా రెస్టారెంట్లు మేము తింటుంటాము, టేకింగ్ సాల్ట్ అంటూ కొన్ని కలర్స్ వేస్తారు, అంటే తిన్న తర్వాత చేతుల్లోనే కనబడుతుంది కలర్ క్లీన్ చేసుకునేటప్పుడు, మీరు కలర్స్ వేస్తున్నారా? మా హోటల్లో కలర్స్ అటువంటి ఉండదు సార్, టేస్టింగ్ సాల్ట్ కూడా యూజ్ చేయం మేము. మా సార్ కూడా అన్ని కూడా అవైలబుల్గా అన్ని మసాలా కూడా మేము సొంతంగా తయారు చేసుకుని చేసుకుంటాం సార్. మేము సొంతంగా తయారు చేసుకుంటాం సార్, వాళ్ళు షాపుల్లోకి వెళ్ళి తెచ్చుకుని మసాలాలు కాకుండా మనం సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాం. టేస్టింగ్ సాల్ట్ ఎట్టి వరుసలు వాడడం సార్, కలర్ కూడా నువ్వు సార్. మీకు ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? ట్వెల్వ్ ఇయర్స్. ఓకే, ఈ 12 ఇయర్స్లో చాలా రెస్టారెంట్లు తిరిగి ఉంటారు, చాలా చోట్ల వర్క్ చేసి ఉంటారు, అక్కడికి ఇక్కడున్న ఓనర్కి డిఫరెన్స్ ఏంటి? నేనైతే దుబాల్ చేశాను సార్, దుబాల్ అంతా కూడా ఎక్కువ టేస్టింగ్ చాట్లు అవి వాడతారు సార్, కలర్లు అవి వాడతారు సార్, అవన్నీ కూడా ఆ అలవాటు మీద ఇక్కడికి వచ్చాను. తర్వాత నేను ఒక 10 డేస్ అలా చేశాను, తర్వాత మా సార్ అలా కాదని చెప్పి అన్నారు, మొత్తం క్యాన్సిల్ చేశారు సార్. మళ్ళీ ఇదే అలవాటు అయ్యింది సార్, టేస్టింగ్ చాట్లు అన్ని లేకుండా కుక్ చేస్తున్నాం సార్ మేము ఇప్పుడు. ఓనర్ ఎలా చెప్తే అలా వింటారు మీరు సార్? మా సార్ అలా చెప్తే అలా చేస్తాం సార్, సూపర్వైజర్ సార్ మా పెద్ద సార్ ఉంటారు సార్, విఎస్ఎల్ ఉంటారు, దాన్ని బట్టి చేస్తాం సార్. సో ఫ్రెండ్స్, అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇష్ చూపించారు అండ్ కుకింగ్ చేసి చూపించారు బట్టి అండ్ స్నాక్స్ కూడా చూపించారు అండ్ ఫ్రీ, అంటే మన వాళ్ళకి ఫ్రీ 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 అంటే అలా వచ్చేస్తారు కదా. అండ్ సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైఫ్ ఇష్ దగ్గర ఒక మాట అన్నారు, కుకింగ్ దగ్గర ఒక మాట అన్నారు, మీ మాస్టర్ కూడా ఒక మాట అన్నారు, మీ బాస్ మీ బాస్ మీ బాస్ అని. ఏమన్నా బిగ్ బాసా? బిగ్ బాస్లో ఉన్న ఆయన మీ బాస్ ఏమైనా? బాస్ అంటే యాక్చువల్గా యుఎస్ఏలో ఉంటారండి. ఓకే, ఆయన గైడెన్స్లో మనం వెళ్తూ సో ప్రిపేర్ ప్రాపర్గా మనం గైడ్ చేస్తూ వస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, సో అతను ఇక్కడ ఉన్నాడు. సో ప్రతి ఒక్క ఈ డిజైన్ కావచ్చు, ఈ పీస్ పీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి సో మా బాస్ సజెషన్తో మేము ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక బాస్ అనేది ఇక అలా అయిపోయింది అన్నట్టు. ఓకే, ఒకసారి కాల్ చేస్తారా? మాట్లాడతాం. యా షూర్ అండి, తప్పకుండా. ఓకే, ఇప్పుడు బిజీగా ఉంటారు రేపు? అంటే దాని బాస్ బాస్ అంటున్నారు కదా, ఒకసారి మాట్లాడేస్తే అయిపోద్ది. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ చాలా తక్కువ హైదరాబాద్లో దొరికేది. ఎందుకంటే ఒక సర్వేలో ఒక సర్వేలో దాదాపు 80% హైదరాబాద్లో కల్తీ ఫుడ్డే దొరుకుతున్నది అయితే చాలామంది అయితే అంటున్నారన్నమాట. బట్ చూడాలి, పైన అయితే ఓకే, బట్ ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. సార్ సార్ హాయ్ సార్. నమస్కారం అండి. ఓకే, దిస్ ఇస్ సాయి చరణ్ యాంకర్. యా చరణ్ గారు చెప్పండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో కొన్ని సముద్రాల అవతల ఉన్నారు మీరు, కానీ ఇక్కడ మన కల్చర్కి తగ్గట్టు ఫుడ్ ఉంది. ఏంటి దీనికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఇలా చేయడానికి? యా చరణ్ గారు, మనము ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే మీరు చూస్తూనే ఉన్నారు ఇలా చేంజ్ అవుతున్నాయి థింగ్స్ అనేది. సో మనము అందరికి ఆర్గానిక్ గా ఫుడ్ పెట్టాలి, మంచి హోమ్ స్టైల్ ఫుడ్ పెట్టాలి అన్నట్టు కాన్సెప్ట్ తోటి వచ్చాము. అండ్ మీరు ఇప్పుడు నన్ను ఈరోజు లైన్ లో తీసుకున్నందుకు మన కస్టమర్స్ కి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ మనము ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసేది ఉంది. మీరు ఓకే అనుకుంటే నేను మీరు మాట్లాడుతున్న ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటాను. చెప్పండి సార్, నో ప్రాబ్లం. యా, ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు ఎవరైతే అందరు కస్టమర్స్ మన హోమ్ వెబ్సైట్ నుంచి మనకి దాదాపు 1000+ కస్టమర్స్ మనకి ఆర్డర్ చేయడం జరిగింది, అందరూ మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా ఈ ఆపర్చునిటీ దొరికినందుకు. అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ రోజు నుంచి మనకి కొరమీను రుచులు అనే బ్రాండ్ మనకి ద మామిన్ల గ్రూప్ సంస్థ కిందకి వస్తుంది. మామిన్ల గ్రూప్ యొక్క మంచి విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే
ప్రతి కుటుంబంలో ఒక్కరిలా ఉండి అందరికి అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతోటి మనము ముందుకు వస్తున్నాము. సో ఇందులో మనకి 5 సర్వీసెస్ ఉన్నాయి. సో మనము టైం కన్సిడర్ చేసుకొని ఒక 3 సర్వీసెస్ గురించి చెప్దాము. సో ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే ఫుడ్. ఫుడ్ లో మనకి 2 బ్రాండ్స్ ఉన్నాయి, కొరమీను రుచులు అండ్ ద క్లౌడ్ కిచెన్. ఇవి 2 డిఫరెంట్ బ్రాండ్స్ అండి. సో కొరమీను రుచులు మొత్తం మెన్యూ బేస్ వచ్చేసి మనము కొరమీను ఫామ్ ఉంది కాబట్టి కొరమీను మీద ఫోకస్ చేస్తాము. సో మన సురేష్ కొరమీను ఫ్లయర్ ఉంటే మనము కస్టమర్స్ కి చూపిస్తే మనము చెప్తాము సురేష్. ఓకే ఓకే. సో కొరమీను ఫ్లయర్ చూస్తూ ఉంటే కనుక మన మెన్యూ చాలా సింపుల్ గా ఉంటదండి. మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. స్టార్టర్స్ ఉంటాయి, కర్రీ అండ్ పులుసు ఉంటుంది, బిర్యానీస్ ఉంటాయి. ఈచ్ కేటగిరీలో మనకి స్టార్టర్స్ లో ఒక 7 వెరైటీస్ ఉన్నాయి, కర్రీస్ లో ఒక 9 వెరైటీస్ ఉన్నాయి, బిర్యానీ లవర్స్ దాంట్లో ఒక 7 వెరైటీస్ ఉన్నాయి. సో మనము అందరికి ఆల్రెడీ కస్టమర్స్ కి ఐడియా ఉంటది కాబట్టి నేను డీటెయిల్ గా వెళ్ళను. సో ఇదే విధంగా కొరమీను రుచుల్లో మనకి ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో వేరే మనకి అందరు కస్టమర్స్ ని కన్సిడర్ చేసుకొని ద క్లౌడ్ కిచెన్ బ్రాండ్ పెట్టాము. ఇందులో మోర్ దెన్ 8 ప్రోటీన్స్ ఉంటాయి. అలాంగ్ విత్ కొరమీను చికెన్, మటన్, ఎగ్, వెజిటేరియన్ ఈ అన్ని ఆప్షన్స్ మనము అందరికి అందుబాటులో తెచ్చాము. ఇవన్నీ మనము కౌంట్ చేసుకుంటే మోర్ దెన్ 300+ ఐటమ్స్ ఉంటాయండి. సో మోర్ దెన్ ఐటమ్స్ మనం ఎవ్రీడే ఒక ఐటమ్ తిన్నా గానీ నెక్స్ట్ డే ఇంకా వేరేవి టేస్ట్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకొక విషయం సార్, అంటే మనం చాలా వరకు చూసాం ఒక హోటల్ సక్సెస్ అయితే ఆటోమేటిక్ క్యాటరింగ్ అనేది పెళ్ళిళ్ళకి కానివ్వచ్చు, ఫంక్షన్స్కి ఎక్కువ బర్త్డే ఫంక్షన్స్కి ఇస్తారు. మీరు కూడా ఉందా మీ క్యాటరింగ్? యా అండి, మనకి క్యాటరింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు సిన్స్ క్యాటరింగ్ కూడా అడిగారు కాబట్టి మన మామిన్లా గ్రూప్ లో నేను సెకండ్ సర్వీస్ గురించి చెప్తాను. మనకి ద మామిన్లా ఈవెంట్స్ అని ఓపెన్ చేస్తున్నామండి. ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటి అంటే ఇంటి గృహప్రవేశం నుంచి పెళ్లిల వరకు, అంటే చిన్న ఈవెంట్ నుంచి పెద్ద ఈవెంట్ వరకు సంబంధించిందంతా మనమే చూసుకుంటాము. ఎగ్జాంపుల్ దట్ మనం ఆ ఈవెంట్ కి ఏం కావాలి, డెకరేషన్ కావాలి, ఫుడ్ కావాలి, ఫోటోగ్రఫీ కావాలి, ఇవన్నీ మనమే టేక్ కేర్ చేస్తాము. సో ఆ ఫుడ్ అంతా మనం మన క్లౌడ్ కిచెన్ కొరమీను రుచుల నుంచి వస్తుంది. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి లొకేషన్ కన్స్టెంట్ ఏం లేదు. మనము ఇండియాలో ఏ సిటీ ఏ స్టేట్ అయినా కానీ మనకి ప్రీ బుకింగ్ చేసుకుంటే మనం వాళ్ళకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వచ్చి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేసేసి వాళ్ళ మెమొరీస్ చాలా స్మైల్స్ మెమొరీస్ అన్ని క్యాప్చర్ చేసి వచ్చేస్తాం అన్నట్టు. ఓకే. అంటే ఎక్కడికైనా వెళ్ళి చేసే, అంటే మీ దగ్గర ఉన్న కుకింగ్ అంటే మాస్టర్స్ వెళ్ళి చేసి వస్తారు? మన టీం అందరు వెళ్తారు. మనము మాస్టర్ మన టీం ఉన్నారు, మంచి గ్రూప్ పెద్దది కాబట్టి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మోర్ దాన్ 20+ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ ఇలానే మీ అందరి ఆధారణ దొరికితే మేము ఇంకా ఎక్స్పాండ్ అయ్యి అందరి ఫేసెస్ లో స్మైల్ చూసి అందరిని కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఇంకా ఏంటి సార్ మీ దగ్గర స్పెషల్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? యా, అండ్ ఇంకో సర్వీస్ గురించి చెప్తాను. సో ఈరోజు మనము ఫుడ్ ఉంది, క్యాటరింగ్ సర్వీసెస్, ఈవెంట్స్ అన్ని ఉన్నాయి కదా. మన కస్టమర్స్ ఎవరైతే డైనింగ్కి వచ్చి అందరు వస్తున్నారు, కొంచెం ఆర్గానిక్గా ఫుడ్ కావాలనుకునే వారికి మనము మామిన్లా ట్రేడ్ అని ఇంకొక బ్రాండ్ ఓపెన్ చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే వాళ్ళు డైనింగ్కి వచ్చినప్పుడు మీరు నాకు తెలిసి మన స్టోరేజ్ యూనిట్ చూసే ఉంటారు. సో వాళ్ళు గ్రాసరీ షాపింగ్ కూడా మన దగ్గరనే చేసుకొని ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గరకు వచ్చారు, ఫిష్ కావాలి లైవ్గా కట్ చేసి ఇస్తాము, చికెన్ కావాలి, మటన్ కావాలి అంటే కూడా మీకు మన దగ్గరనే దొరుకుతుంది. అండ్ గ్రాసరీస్ కూడా కొంచెం ఆర్గానిక్ గా మనము మన దగ్గర తీసుకోవాలనుకుంటే గ్రాసరీస్ కూడా మనము కస్టమర్స్ కి అందుబాటులో ఉంచుతున్నాము. ఓకే, నైస్ అండి. అండ్ అంటే ఇంకొక విషయానికి వస్తే అండి, అంటే నా అభిప్రాయం ఏంటంటే మీరు చాలా వరకు ఆర్గానిక్ గానే చేస్తున్నారు.
అంటే లవ్ ఫిష్ కానివ్వచ్చు, అంటే మీ మేకింగ్ స్టైల్ కూడా చాలా బాగా నచ్చింది. కానీ ఇంత క్లారిటీగా ఇంత స్వచ్ఛందంగా చేస్తే అమౌంట్ మిగలదు అంటారు చాలామంది. మీరు రైట్ పాయింట్ చెప్పారండి. మనకి టూ థింగ్స్ ఉన్నాయండి. అమౌంట్ విషయానికి వస్తే మనం మోర్ దెన్ మనీ మేకింగ్ మనమంటూ కమ్యూనిటీ రిలేషన్ బిల్డ్ చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచన మీద ఉన్నాం కాబట్టి మనం మనీ మేకింగ్ గురించి ఆలోచించట్లేదు. మన హ్యాపీనెస్ అంతా హౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు కస్టమర్స్ అనే దానినే ఉంటుంది. అండ్ రెండో విషయంలో అందరూ అంటే కొందరు అబ్జెక్ట్ చేస్తారు, ఆ వీళ్ళందరూ ఉట్టి మాటల కోసం చెప్తున్నారు అని. సెకండ్, మేము కాస్ట్ కొంచెం ఎలా రిడ్యూస్ చేస్తున్నాము అంటే అన్ని మన ఓన్ ఫార్మింగ్ ఏ ఉంటాయి కదా, ప్రస్తుతం ఫిష్ చేస్తున్నాము, నెక్స్ట్ రైస్ కానీ వచ్చే పల్సెస్ అన్ని కూడా మనమే సొంతంగా ఫార్మ్ చేసుకుంటాము, అది మన ప్లాన్ లో ఉంది. అండ్ ప్రస్తుతం కూడా అన్ని ఐటమ్స్ ఈ డిఫరెంట్ విలేజెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, సో ఆ పర్టికులర్ ఫార్మర్స్ తో మాట్లాడి ఆ ఫార్మ్ నుంచే మనం తెచ్చుకుంటున్నాము. సో ఫార్మర్స్ నుంచి వచ్చి మధ్యలో మనకి లేయర్స్ అన్ని ఉండవు కదా, ఎవరు హోల్సేలర్ గానీ రీటైలర్ గానీ మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు, అన్ని మనమే డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటాము. సో అందువలన మాకు కొంచెం స్కోప్ ఉంటుంది ఒక పర్సంటేజ్ మిగిలించుకునేది. అండ్ సార్, ఇంకొక విషయానికి వస్తే రేటు విషయం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చాలా వరకు ఇంతకుముందుకు కొన్ని టేస్ట్ చేశా కానీ చాలా హై రేట్ అయితే ఉంది, కానీ మీ దగ్గర మెన్యూ చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉంది రేటు. అసలు ఎందుకు రేటు విషయం ఇంత తక్కువ ఎందుకు పెట్టారు, కారణం ఏంటి? మనం ఇప్పుడు రేటు విషయం డిస్కౌంట్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి చెప్తానండి. మనం అన్ని అంటే రేట్ ఎందుకు తక్కువ పెడుతున్నాము అంటే ప్రతి కేటగిరీ ఆఫ్ పీపుల్ కి అందుబాటులో ఉండాలి. కొందరు అనుకుంటారు డైలీ వాడి చేసే వాళ్ళు కొంచెం సాలరీ తక్కువ ఉన్న వాళ్ళు కూడా అరే రెస్టారెంట్ కి వెళ్ళాలి అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వెళ్ళలేకపోతారు. సో వాళ్ళని కూడా మనము ఎంకరేజ్ చేయాలి, అందరికి ప్రోటీన్ ఫుడ్ అనేది వెళ్ళాలి కాబట్టి మనం ప్రైజెస్ కూడా కన్సిడర్ చేసుకొని పెడుతున్నాము. ఓకే, సూపర్ సార్. అండ్ మా సబ్స్క్రైబర్స్కి మీరు ఇచ్చే డిస్కౌంట్ ఏంటి? మీ తరపు నుంచి ఎనీ అంటే మా వీడియో చూపించిన వాళ్ళకి సార్, మా వీడియో చూపించిన వాళ్ళకి తప్పకుండా 10% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అండ్ మీ సబ్స్క్రైబర్స్కి అనే కాదు, మనము మీ నుంచి వచ్చిన వాళ్ళతో పాటు మనం ఇంకొక డిస్కౌంట్ ప్లాన్ అనేది తీసుకొస్తున్నామండి. సో మీరు డిస్కౌంట్ అన్నారు కాబట్టి నాకు ఆ పాయింట్ గుర్తొచ్చింది. సో అలాంగ్ విత్ మన ప్రైజెస్ ఆ డిస్కౌంట్ ప్లాన్ అనేది ఇంకోటి మేము చేసామండి. ఆ డిస్కౌంట్ ప్లాన్ మనకి మోర్ దెన్ 50% డిస్కౌంట్ ఉండే అవకాశం కూడా ఉంది. సో అది మీకు సురేష్ మీకు ఆ ఫ్లైయర్ చూపిస్తారు, బట్ నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం మన ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి, 3 కేటగిరీ పీపుల్ ఉంటాం కదా, వయసులో ఉన్న వాళ్ళు ఉంటారు, 60+ ఉన్న ఏజ్ వాళ్ళు ఉంటారు, మన ఆయనమ్మ గాని తాతలు గాని వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరికి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాక కొందరికి బయటకు వెళ్ళాలని ఉంటది, కొందరు అబ్బాయిలు అందరూ సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయరు కదా. మనం మన గ్రాండ్ పేరెంట్స్ కి కన్సిడర్ చేసుకొని వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ వయసు 60+ ఉంటే వాళ్ళు చిన్నగా ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళ ఎంత ఏజ్ ఉంటే అంత డిస్కౌంట్ ఇస్తున్నాం మనము. 62 ఏజ్ ఉంటే 62 ఇస్తాము, 65 ఉంటే 65 ఇస్తాము. బట్ చిన్నగా కండిషన్ ఏంటంటే అండర్ 1000 రూపీస్ వాళ్ళు బిల్ చేసుకోవచ్చు. మీకేమొస్తుందండి పైసలు మిగిలవు కదా అంటే, మన గ్రాంట్ వచ్చినప్పుడు మనం ఈ డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నాము అంటే, ఇప్పుడు డిస్కౌంట్ ఉంది బయటకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు వాక్ చేసో లేదంటే ఆటోలోనో అక్కడికి రావాలి, మన రెస్టారెంట్ లో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకొని టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది, హెల్త్ పరంగా కానీ కొంచెం వాళ్ళకు కూడా మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది కదా. దానికోసం ఒకటి, రెండోది వచ్చిన వాళ్ళ దగ్గర మనం బాగోగులు తెలుసుకుంటామండి, పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవము ఎన్నో చూసుంటారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే మనం కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకొని ముందుకెళ్తూ ఉంటాం అన్నట్టు. అది మన గ్రాండ్ పేరెంట్స్ కోసం అలా డిస్కౌంట్ పెట్టాము. అదే సెకండ్ కేటగిరీ పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. మనం హైదరాబాద్ చూసుకుంటూ ఉంటే
నంబర్ ఆఫ్ స్టేట్స్, నంబర్ ఆఫ్ సిటీస్ నుంచి అందరూ హైదరాబాద్ కు వచ్చి చదువుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు నేను ఒక స్టూడెంట్ గానే మీదకి వచ్చే పర్సన్ కదా, సో తినాలన్నా కానీ ఫుడ్ ఉండదు, అప్పుడు అన్ని ఉంటాయి కదా, సో అన్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళకు ఒక 25% డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ సూపర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా రెస్టారెంట్లు చాలా ఫుడ్ వీడియో చేశారనమాట. మీరు విలువలతో కూడిన బిజినెస్ అయితే చేస్తున్నారనైతే నాకైతే చాలా మనస్ఫూర్తిగా అయితే అనిపిస్తుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్, మంచి ఫుడ్ అందరికి అందిస్తున్నందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పేది ఏమన్నా ఉన్నాయా అంటే సబ్స్క్రైబర్స్కి? యా అండి, మనం ఇంకొకటి మర్చిపోయాము, మన పేరెంట్స్ ని మర్చిపోయాము డిస్కౌంట్ ప్లాన్ లో. మన పేరెంట్స్ ఉంటారు కదా, వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ బ్రాకెట్ మీద మనం వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఇస్తున్నాము. ఓకే సూపర్ సార్. నేను ఇన్ని చెప్పాను కస్టమర్స్ కి డౌట్ రావచ్చు, ఏంది వీళ్ళు ఇలా చెప్తున్నారు వీళ్ళకి ఉంది అని. సో మనము ప్యూర్ గా కమ్యూనిటీ రిలేషన్షిప్ కోసమే, అండ్ ఎలాంగ్ విత్ మన బెనిఫిట్ పక్కకు పెడితే కస్టమర్స్ కి కూడా మనం ఇంకొక ఆపర్చునిటీ ఇస్తున్నాము. చరణ్ గారు, ఇది ఒక లాస్ట్ స్టేట్మెంట్ నేను చెప్తాను. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంది అంటే, ఒకటి హోమ్ ఫుడ్ వస్తుంది, రెండో ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు మనం మనను ఎవరన్నా రిఫర్ చేశారు, రిఫర్ చేసి మనకి ఏమన్నా ఈవెంట్ తీసుకురావడము అటువంటి ఏమన్నా చేస్తే స్ట్రేట్ గా 7% బోనస్, రిఫరల్ బోనస్ ఇస్తున్నాము మనం. ఇప్పుడు ఎవరన్నా యూజర్ మనకి ఒక మ్యారేజ్ ఈవెంట్ తీసుకొచ్చారు, కస్టమర్ కి ఇన్వాయిస్ ఒక 50,000 అయింది అనుకోండి, 3,500 అనేది డైరెక్ట్ గా ఎవరు రిఫర్ చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాము. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటది, వాళ్ళకి కూడా ఎవరైనా జాబ్ బిజినెస్ చేద్దాం అనుకుంటారు, డబ్బులు ఉండవు లేదంటే ఏదైనా జాబ్ చేయాలి ఎలానే తెలియనప్పుడు ఇది జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో. వాళ్ళు టైం స్పెండ్ చేసేదల్లా వాళ్ళు వాళ్ళు ఎవరున్నారని చూసుకొని మనకి చెప్పడము, మనం టేక్ కేర్ చేసి వాళ్ళ మార్జిన్ వాళ్ళకి ఇస్తాము. ఓకే అండి, మనము ఇది వెనకాల రీజన్ ఏంటంటే కొంచెం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో. ఓకే నైస్ అండి, చాలా ఎక్కడో ఉండి ఇక్కడ చాలా మంచి పని చేస్తున్నారు. బట్ ఇంకొక విషయానికి వస్తే అండి, ఫర్దర్గా ఇంకా ఎందుకంటే చాలా వరకు ఏపీ స్టూడెంట్స్ మొత్తం తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఇక్కడ అమీర్పేట్ సైడ్ కానివచ్చు, ఈ విధంగా అక్కడ ఏమన్నా ఓపెన్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా మీకు ఇచ్చాను? ఈ క్వార్టర్ అయిపోయాక నెక్స్ట్ క్వార్టర్ ప్లాన్ చేస్తున్నామండి మనము. అక్టోబర్ మంత్ క్వార్టర్ 4 ఉంటుంది కదా, ఆ మంత్ లో కూడా కొంచెం అమీర్పేట్ అండ్ మనకి ఇటు హైటెక్ సిటీ సైడ్ కూడా ఇట్లా ఒక 2 లొకేషన్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. మన కస్టమర్స్ అందరూ ఇదే విధంగా సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తే కంపల్సరీగా మేము మల్టిపుల్ లొకేషన్స్ లో ఓపెన్ చేస్తామండి. ఓకే అండ్ ఆల్ ది బెస్ట్ సార్, మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అండ్ మీ ఫుడ్ టేస్ట్ చేసి మీకు మెసేజ్ చేస్తాం. ఓకే తప్పకుండా చరణ్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. ఓకే అంటే నేను వచ్చే ముందు వేరే విధంగా ఆలోచించా, వచ్చిన తర్వాత ఇంకా వేరే విధంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చరణ్ గారు. ఓకే అండ్ వీళ్ళ బాస్తో అయితే మాట్లాడాను అనమాట, చాలా అంటే నేను ఏదో అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అయిపోయింది. అంటే నాకు వీళ్ళని బట్టి ఏమర్థమవుతుందంటే చాలా పెద్ద సంస్థని నుంచి ఈ నుంచి వెళ్తున్నానైతే చాలా గట్టిగా అయితే మనం మాట్లాడుకోవచ్చు. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తిని రివ్యూ ఎలా ఉందో చెప్దాం. అన్నీ టేక్ చేసామ్మా, సీరియస్లీ చెప్తున్నా చాలా బాగుంది. ఒక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు మమ్మల్ని నమ్మండి, ఒకసారి మీరు తినండి, తిన్న తర్వాత ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, బాగుందంటే బాగుందని చెప్పండి. బాగుంది అంటే ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ ఇంకా 10 వీడియోలు చేస్తాం, బాగాలేదంటే ఇంతతో స్టాప్ చేస్తామని అయితే చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఎలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు తినండి, మీ ఫీలింగ్ మాతో షేర్ చేసుకోండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.